వాళ్ళ క్రెడిబిలిటీనో ఈరోజు సమాజం తక్కువ చేయడం కదా. దట్స్ వాట్ నేను ఎవరి పేర్లు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ ఒక విషయంలో జరిగిన అనేక అవకతవకలు, అంటే ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి జులుం ప్రదర్శించిన అధికారులు కొంతమంది, అంటే ప్రతిపక్షాల మీద జులుం ప్రదర్శించిన అధికారులు కొంతమంది ఉండొచ్చు. దానికి శృతి మించి ఇంకొంచెం మంచి పేరు తెచ్చుకోవడానికి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, అంతకు మించి ఇంకొక వర్గం ఉంటారు ఇక పూర్తిగా అంటకాగి పార్టీ నాయకులుగా పనిచేసిన వాళ్ళని. సో ఈ కేటగిరైజ్ చేసుకొని ఎవరి వల్ల ఉపయోగం ఉంది అనేది, ఎందుకంటే ఈరోజు ఎంత కష్టపడినా బాలకోటి గారు అన్నట్టు ఆయన ఎంత కష్టపడినా, ఆయన మంత్రులు వాళ్ళు ఎంత కష్టపడినా గ్రౌండ్లో జరుగుతున్న తప్పిదాలని క్యాచ్ చేయడం అంటే అటు ప్రజలకి తెలియదు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వెంటే ఉండరు. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫికల్టీని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 100 మంది ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఉన్నారు. వీళ్ళల్లో 75 మంది పొల్యూట్ అయిపోయారు, మొత్తం గత ప్రభుత్వం తోటి కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈయనకి కొత్తగా ఎక్కడి నుంచి రారు, ఈ 100 మందిలోనే పనిచేయించుకోవాలి. ఈయన ఈ అధికారుల్ని మొత్తం తీసి పక్కన పడేస్తే ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ఆగిపోతుంది. సో అందువల్ల ఈ ఉన్న అధికారులతోనే పనిచేయించుకోవాలి, ఉన్న అధికారులతోనే బెటర్ గా పనిచేయించుకోగలగాలి. వీలైన మరీ ఘోరంగా చేసిన వాళ్ళని కొంతమందిని పక్కన పెట్టాల్సి వస్తుంది, ఖచ్చితంగా పక్కన పెట్టాలి. ఇందాక మీరు చెప్పిన ఆ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో, ఇవి రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ఈ రాంగ్ మెసేజ్ అనేది ప్రజల్లోకి ఏమి, హోమ్ మినిస్టర్లోనే ఆయన ఓఎస్డీగా ఉంటే ఇంకా పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుందని మనం అనుకుంటాం? అలాంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లారీలు అడ్డం పెట్టిన వ్యక్తులు ఇప్పుడు అక్కడ ఓఎస్డీగా ఉంటే ఇప్పుడు హోమ్ శాఖ అనేది ఎలా పనిచేస్తుంది అనుకోవాలి. ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏమైనా రాద్ధాంతం చేస్తుందని అడ్డుకోవడం ఒక ఎత్తు, కానీ అసలు ముందుగానే ఒక వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్న ప్రోగ్రామ్ ఏమో క్యాన్సిల్ చేసి అప్పటికప్పుడే సాయి రెడ్డి గారు అక్కడ వచ్చారనేసి, ఆయన వచ్చారని చెప్పేసి ఈయన అడ్డుకున్న దాఖలాలు, అంటే ఒక రకంగా రూల్ ఆఫ్ లా ని బ్రేక్ చేసేసారు చాలా మంది. 100%. అందుకే అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో మా రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేశారు ఇప్పుడు, కానీ ఆయన మీద ఆయన ఎఫ్ఐఆర్ పెట్టగలిగాడు? ఆయన ఎంపీ అయ్యుండి కూడా పెట్టలేకపోయాడు. అవును, ఎంపీ అయ్యుండి కూడా పెట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంటే ఏంటి, గత ప్రభుత్వంలో పోలీసులు కనీసం ఎవరి దగ్గర, ఎంపీ దగ్గరే తీసుకోకపోతే, ఒక ఎఫ్ఐఆర్ ని ఎంపీ దగ్గర తీసుకోకపోతే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ 5 ఏళ్లలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పోలీస్ స్టేషన్ దర్దాపుల్లోకి వెళ్లే పరిస్థితి సామాన్యుడికి లేదు గత 5 ఏళ్లలో. అవును, కానీ ఇప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అనుకోండి, ఏదైనా కానీ ఆయన దగ్గర ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రం, అదేం చర్యలు తీసేసుకోలేదు వాళ్ళ మీద. కనీసం ఒక కేసు అనేది రిజిస్టర్ చేశారు. అవును, ఇదే మనం ఆనందంగా భావించాల్సిన పరిస్థితులు. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తేనే ఎంత బాగుందో అనిపించుకోవాలి పరిస్థితి, అంటే ఎంత ఘోరంగా ఉన్నాయి గత 5 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయారు. పట్టాభి గారి పరిస్థితి ఏంటి, పట్టాభి గారిని కొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. ఇట్లాంటివన్నీ అనేక ఉన్నాయి. అట్లా సామాన్యులు, బోల్డ్ మంది, డాక్టర్ సుధాకర్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, జోమండల ప్రసాద్ గురించి ఎక్కడ రాష్ట్రపతి చెప్తే కూడా వినని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళ మీద కూడా కనీస చర్యలు తీసుకోకపోతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈ రాంగ్ మెసేజ్ వెళ్ళటం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకని కొంచెం కఠినంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో, వాళ్ళతో ఎలా పనిచేయించుకోవాలో తెలియాలి. అట్ ది సేమ్ టైం మరీ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పని చేయడం మాత్రమే కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే బాగా పనిచేస్తారు, కానీ పని చేయడం మాత్రమే కాదు పనిచేసినట్టు కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అవుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మిస్ అయింది, అది బాగా పనిచేశారు కానీ పనిచేసినట్టు కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలు కూడా బాగా పనిచేశారని అనుకోవాలి. అందుకనే చెప్తున్నా, గత ప్రభుత్వంలో మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చింది ఎందుకంటే గతంలో మేము చాలా దాష్టికాలు అనుభవం చేశాము, మీరు వచ్చి వాళ్ళన్నింటినీ సరి చేయండి, మా మీద ఎవరైతే జులుం చేశారో వాళ్ళు మేమేం చేయలేం కాబట్టి, సామాన్యులుగా మేమేం చేయలేం కాబట్టి మీకు అధికారం ఇచ్చాం, మీరు వచ్చి చర్యలు తీసుకోండి అని మీకు అధికారం ఇచ్చారు. అట్లాంటప్పుడు ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. కాలర్ లైన్ లో ఉన్నారు నాగరాజు గారు భీమవరం నుంచి, చెప్పండి నాగరాజు గారు. హలో సార్, నమస్తే మేడం గారు, మీకు ఫ్యాన్ లో ఉన్న సభ్యులకి నమస్తే అండి.
అది అదే నేను అంబరీష్ అంబాబు గారు ఏదో తల్లి కొందనం విషయం మీద మాట్లాడుతున్నారు కదా, ఏమండి అతను రెస్టారెంట్ లో కూలి పనికి వెళ్ళి డ్రైనేజ్ క్లీన్ చేస్తూ కుర్రోడు చనిపోతే గవర్నమెంట్ ఇచ్చిన 5 లక్షల్లో సగం డబ్బులు వచ్చిన వ్యక్తి, ఆ డబ్బులు ఎవరైతే రిటర్న్ పంపేసిన వ్యక్తి తల్లి కొందనానికి ఏ క్యారెక్టర్ తో మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు ఈ పేరు నాని కూడా ఏదో మాట్లాడుతున్నాడు, ఈలో శాఖల దగ్గర మంత్రులండి ఈలో ఇలా సాక్షి మీడియా ముందు మాట్లాడతామా అనేసి ప్రజల ముందుకు వచ్చి ఎవరికైనా దమ్ముంటే ఈ 164 MLAలతో ఎవరితో డిబేట్ పాల్గొమ్మనండి, ఏదో సాక్షి ఛానల్ ఏదో దుర్చగడిని నోటికి వచ్చినట్టు అయ్యి మాట్లాడేది కదండి. రెండోది ఏంటంటే ఎలా మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారండి, ఎందుకంటే ఎలా ఏదో ఒకటి మాట్లాడటం విషయం మీద మాట్లాడటం ప్రజల తరపున మాట్లాడేది ఉద్దేశం ఉంటే ఓడిపోయినందుకు మనం ఎందుకు ఓడిపోయామని ఓటర్ మీద విశ్లేషణ చేసుకుంటారు, అవన్నీ మానేసి ఇవన్నీ మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ పని చేయరు. చంద్రబాబు నాయుడు గొప్ప వ్యక్తిని పని చేయనివ్వరు. రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఉదార భావం నాకు తెలిసి కరెక్ట్ కాదని చెప్తున్నాను, ఎందుకంటే రాముడు ఉన్నాడండి రావణుని శిక్షించేనే మంచి రామరాజ్యం ఏర్పడింది, అలాగా కంపల్సరీ తప్పు చేసి ప్రతి ఊరిని శిక్షించాలి, మనకెందుకులే లేకపోతే మన కార్యకర్తలు కంగారు పడకండి మీరు అది చేయకండి ఇది చేయకండి అంటే అది ఎంతవరకు కట్టమేడం గారు. బాలకోటయ్య గారితో నేను ప్రతిదీ ఏకీభవిస్తాను, ఆయన మాట్లాడితే ప్రతిదీ వస్తున్నాయి, అలాగే అంత అగ్రెసివ్గా వెళ్ళిపోమని కాదు అలాగే ఉదార భావం కూడా ఉండకూడదు. ఖచ్చితంగా అంటే ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళిపోకూడదు, అంటే వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కనబడాలిగా. కాలం సమాధానం చెప్తుంది, కర్మ సమాధానం చెప్తుంది, ప్రజలు సమాధానం చెప్తున్నారు కాబట్టి ఆయన క్యారెక్టర్ని మార్చుకోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి అందరూ, ఎందుకంటే ఆయన అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు, అలాగే ఉండాలి కూడా. కానీ లేకపోతే సాక్షి ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నారు కదా అందరూ, అసలు నిజం నిజే మన గవర్నమెంట్ లేకపోతే ఒక 6 నెలలు మనం ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టైం ఇవ్వాలి అని చూడాలి. ఇప్పుడు తెలంగాణలోనే చూసాం 6 నెలల పాటు పెద్ద టీఆర్ఎస్ ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, అయినా వాళ్ళ కాళేశ్వరం దగ్గర నుంచి అవకతవకలన్నీ ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి గొర్రెల స్కామ్ దగ్గర నుంచి చాలా తీస్తున్నారు తెలంగాణలో, అయినా పెద్ద ఏం మాట్లాడలేదు. 6 నెలల వరకు వెయిట్ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆగట్లేదు. తెలంగాణలో 10% సార్ అవినీతి, ఇక్కడ 100% కదా, ఏ శాఖ కట్టుకుంటే శాఖ అవినీతే కదా, ఒక్క శాఖ కాదు కదా, ఇసు కట్టుకుంటే ఇసుకు మధ్య పట్టుకుంటే మద్యం గనులు పట్టుకుంటే గనులు, ఎర్రచందనం ఒక్కటేంటి, పిల్లలు తినే పాలు స్నాక్స్ ప్రతి దాంట్లో స్కామే కదా వెళ్ళండి. రైట్, కాబట్టి కొంచెం సీరియస్ గా ఉండాలి అంటారు, బట్ ఆ బాధ్యతలు ఇంకెవరికన్నా అప్పచెపితే బాగుంటదేమో. ఎలాగో అనిత గారు ఉన్నారు కదా వంగలపూడి అనిత గారు, రైట్ అండి. చందు గారు ఉన్నారు హనుమకొండ నుంచి. చందు గారు మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీ మహాన్యూస్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకించి మీకు ముందుగా మేరల వంశీ కృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి శుభోదయ శుభాభినందనాలు మేడం. థాంక్యూ అండి, థాంక్యూ గారు. చెప్పండి మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12th కి ప్రభుత్వం కొలువదేరింది, నిన్నటి వరకు నెల రోజులు. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అదొక స్వప్న సౌధం అది, ఎందుకంటే ఇప్పటి వరకు అప్పుడు చూసుకున్నటువంటి ఎలక్షన్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించిండు. గెలిపించినాక జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే మతరక్షసుల మారణ కాండను ఊచకోతల కోసుకుంటూ రోజుకొక్క కేసు పెట్టకుండా పరిపాలన కొనసాగించాడు. ప్రజలు మనకి ఏమి ఇచ్చిండ్రు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటాం, 5 సంవత్సరాలకు ప్రజలను ఓట్లడగాలంటే ఈ పథకాలు అవో ఇవో కావు. మనం చేసే ఒక పని ఒక ఓటరు యొక్క నాడిలో కేంద్రీకృతమై కనుక ఉంటే ఆ ఓటరు తప్పకుండా నిన్నే కావాలని కోరుకుంటాడు. చూడండి మేడం, నిజంగా చెప్తున్నాను, ఒక్క నెల రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పారు తెలంగాణలో 6 నెలలు, ఇప్పుడు మా తెలంగాణ మేడం, తెలంగాణలో 6 మంత్స్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం అప్పుడు లోటుపాట్లు చేసిన విధానం కానీ లోటు బడ్జెట్ లో ఎంత అప్పు చేసిందనే దాన్ని బట్టి వేరే చేసుకుంటారు. అప్పుడే మేము ఇప్పటివరకు కూడా తొందరపడతలేరు తెలంగాణలో, అంటే మాకు అంత ఓర్పు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అదే